కూడా మన గ్రామం రావడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ వచ్చేది ఒక 15 రోజుల నుంచి మీ ఇంటింటికి మానిటర్ ఏఎన్ఎం అలాగే ఆశా వర్కర్లు మీ వచ్చి మీ ఇంట్లో మీకు ఎవరైనా సరే అందరూ బాగున్నారా లేదా ఎవరికైనా జబ్బు ఉందా ఏదైనా జ్వరం ఉందా ఏదైనా కడుపు నొప్పి కాళ్ళ నొప్పి ఉన్నాయా అని అడగడమే కాకుండా మీకు రక్త పరీక్ష కూడా చేసి ఆ వాటి తాలూకు రిపోర్ట్లన్నీ చూసుకొని మీ అందరినీ చెక్ చేస్తారు. 15 రోజుల నుంచి జరుగుతుంది. ఏదో మామూలుగా ఇంతకుముందు పెట్టిన హెల్త్ క్యాంపుల క్యాంప్ కాదు ఇది. మీ తాలూకు ఆరోగ్యం తాలూకు పరిస్థితి అన్నీ అందులో కాగితంలో పెట్టారు. అందులో మీకు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా లేకపోతే ఇంకొకటి ఉన్నా అవన్నీ కూడా అన్నీ రాసి అన్నీ పెట్టారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది చూపెడితే దీని నుంచి మీ తాలూకా వైద్యాన్ని ఈ ఊరు నుంచి బొమ్మాయి చూపెడితే ముందు అడుగుతారు ఇంతకుముందు ఎక్కడైనా చెక్ చేసుకున్నావా చెక్ చేసుకుంటే ఏంటి ఇంతకుముందు వచ్చినాయి ఏంటి నీ కాగితం ఏంటి అది చూపెట్టి ముందు అడుగుతారు. ఇది అది ఆధారం. దయచేసి దీన్ని మాత్రం చాలా భద్రంగా దాచుకోండి. ఇది ఉంటుంది. ఇవాళ ఈ కార్యక్రమం ఏంటంటే మీకున్న ఏదైనా మొత్తం స్పెషలిస్ట్ అందరు ఉన్నారు. జనరల్ మెడిసిన్ ఉంది, గైనిక్ ఉన్నారు, లేకపోతే ఆర్థోపెడిక్ ఉన్నారు, అలాగే కళ్ళకు ఆత్మహత్య ఉన్నారు. కళ్ళు చూపెట్టుకోవడం చాలా మంది కళ్ళు లేవు, కళ్ళు కనపట్లేదు, కళ్ళదారు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అవన్నీ కూడా ఇక్కడ టెస్ట్లు చేస్తారు, దాంతోపాటు కళ్ళదారు ఇస్తారు. ఇది కాకుండా ఇవాళ దీనికి ఇక్కడికి కావాల్సిన మందులు కూడా విడిచి పంపిస్తారు. ఇంకా మిమ్మల్ని చూడాలనుకున్నారో వాళ్ళందరినీ ఇలాగే చెట్టు కింద లేకపోతే సెక్రటరియట్ దగ్గర లేకపోతే పిఎల్సి దగ్గర లేదా స్కూల్ దగ్గర ఆగి మీ అందరినీ ఉదయించి మధ్యాహ్నం వరకు అందరినీ చూసుకొని ఇంకా అవసరమే ఎవరైనా ఎగడానికి ఇబ్బంది అయితే ఇంటికి వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్తారు. ఆ వెహికల్లో వచ్చిన డాక్టర్లు ఆ స్టాఫ్ వెళ్తారు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రభుత్వం చూసుకోవాలి. వాళ్ళు వచ్చి ఎంత డబ్బులున్నోడైతే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు, అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు, విజయనగరం లేకపోతే వైజాగ్ వెళ్తారు. డబ్బులు లేని వాళ్ళకి వచ్చి వెళ్ళలేదు. మీకు తెలుసు మనకి ఏదైనా కష్టం వస్తే అయ్యా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా అని మీ కొడుకునో కూతురునో అల్లుడినో మేనల్లో అడుగుతావు. కానీ ఇవాళ ఎవరు అక్కర్లేకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇవాళ మేనలుడిగా కొడుకుగా మేనలుడిగా మీ వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం మీకు సొంతంగా ఆయనే చేయిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇది ఎక్కడ కూడా ఎలాంటి అద్భుతమైన కార్యక్రమం ఎప్పుడు జరగలే, ఇవాళ జరుగుతుంది. 5 కోట్ల మంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. దీనికి ఎంత డబ్బు అయినా సరే ఖర్చు అయినా పర్వాలేదు, అది ప్రభుత్వమే భరించాలని చెప్పి ప్రభుత్వం పెడుతుంది. ఏ ఒక్క దగ్గర కూడా 1 రూపాయి కూడా దీనికి ఛార్జీ చేసిన పాపాన పోలే అవసరం లేదు కూడా. ఇదే కాకుండా 4-5 సార్లు మళ్ళీ మీ ఆరోగ్యం చూసుకుంటారు. దాంతోపాటు ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తారు. ఒకవేళ ఏదో అవసరమై అత్యవసరమై అయితే ఆ ఫోన్ కానీ చేస్తే డాక్టర్ గారు ఫోన్లో మీరు పలుకుతారు, మిమ్మల్ని తీసుకెళ్తారు. లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న ఏదమ్మో డాక్టర్ వచ్చి మిమ్మల్ని చూస్తారు. ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వచ్చి ఎన్నుకున్నారు దాని ద్వారా. కాబట్టి ఆయన ఎదుకున్నా 2 సార్లు